హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముప్పన లక్ష్మీస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ చట్నీ చేస్తున్నానండి. సూపర్గా ఉంటుంది. ఇది మామిడికాయల సీజన్ కదా, మామిడికాయల సీజన్లో ఈ మామిడికాయతో మనం చట్నీ చేస్తున్నాం. అది పల్లీతో అనమాట, చెనక్కాయలతో చట్నీ అనమాట. సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. పల్లీలు, ఒక పావు కప్ పల్లీలు తీసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఇలా వేపుకోండి. బాగా వేపుకోవాలి, దీంట్లోనే టేస్ట్ ఉంటుంది అనమాట. చూడండి, మీడియం ఫ్లేమ్లో మాత్రం వేపుకోండి. ఈ విధంగా బాగా వేపుకోవాలి, పచ్చివాసన లేకుండా. బాగా వేపుకున్న తర్వాత అవి తీసేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడికగా, మీకు కారం తగ్గట్టుగా, నేను ఇవి బాగా కారంగా ఉంటాయి కాబట్టి 4-5 వేసుకున్నాను. కారం తక్కువగా ఉంటే ఇంకో 2 వేసుకోండి. తర్వాత ఒక రొబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఈ 3 కూడా బాగా వేపుకోండి. అయిపోయాక పక్కన తీసి పెట్టేసుకోండి, చల్లార పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఆల్రెడీ పల్లీలు వేసేసుకున్నాను, దాంతోపాటే మనం వేపు పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఇవి కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో 2 వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకోండి. తర్వాత 1 అరముక్క వేసుకున్నానండి మామిడికాయ, తొక్క తీయకుండా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుని సరిపడంత వాటర్ వేసుకుని ఈ విధంగా చట్నీ కింద ఆడేసుకోండి మెత్తగాని. ఇలా ఆడేసుకున్నాక ఈ గిన్నెలో తీసి పెట్టుకోండి. తర్వాత పాన్ తీసుకుని దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో 1 వెల్లుల్లిపాయ సరిపోతుంది చెదకొట్టుకుని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినట్టే యాజ్ ఇటీస్గా చేయండి. ఇలాగ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఇంకా 1 ఎండుమిరపకాయ ఇలా తుంచి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో కంపల్సరీ ఇంగువ వేసుకోండి. మీకు ఇంగువ ఇష్టం లేకపోతే మానేసండి. మీరు వాడుకునే వాళ్ళైతే కంపల్సరీ వేసుకోండి. ఈ విధంగా వేసుకుని ఇవన్నీ దీంట్లో వేసుకుని కలిపేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరో ఇది. ఒకసారి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఒకసారి చేసుకోండి. ఎలా వచ్చిందో కూడా, మీకు కూడా నచ్చిందా లేదా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ సీజన్లో మామిడికాయ దొరికే సీజన్లో ఏ రెసిపీస్ ఉంటాయో అన్ని రెసిపీస్ నేను పెడతాను. మీరు తప్పకుండా మా ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని మాత్రం క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.